హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఆలూతో ఈజీగా స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. దీనికి కావాల్సింది పచ్చిశనగపప్పు అండ్ ఆలుగడ్డ. పచ్చిశనగపప్పుని కొంచెం రోస్ట్ చేసి మెత్తగా మిక్సీ చేసి పట్టుకోవాలి, ఫైన్ మిక్చర్గా పట్టుకోవాలి. అండ్ ఆలూని బాయిల్ చేసి ఇలా పీల్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసిన ఆలూని స్మాష్ చేసుకోవాలండి. అసలు చిన్న చిన్న ఉండలు కూడా లేకుండా బాగా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. మనం బాగా బాయిల్ ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఆలూని బాయిల్ చేయండి. చాలా మెత్తగా స్మాష్ అయిపోతుంది, ఈజీగా స్మాష్ అవుతుంది. దీన్ని స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న 2 స్పూన్స్ పౌడర్ని వేసుకోవాలి, వేరుశనగ పప్పు పౌడర్. దీంతోపాటు కొన్ని ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి, ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్, అంతే కారం 1/4 టీ స్పూన్ కొంచెం సరిపోతుంది. అండ్ గరం మసాలా పౌడర్ అన్నీ వేసుకొని వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి, బాగా మెత్తగా కలుపుకోండి. గుండె వచ్చేంత లక్క కలుపుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ చాలు, కొంచెం అంటే చాలా తక్కువ ఆయిల్ చాలు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇలా ఉండలాగా చేసుకొని, మనం గారే లక్క ప్రిపేర్ చేసుకుంటాం కదా అలా చేసుకోవాలి, మధ్యలో హోల్ అయితే చేయొద్దు. అండ్ దీన్ని కళాయిలో వేసేసుకోవాలి, అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇలా కళాయిలో వేసేసుకోవాలి. అండ్ 2 సైడ్స్ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఒక సైడ్ వేగిన తర్వాత అనదర్ సైడ్ కూడా తిప్పుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి. ఇంక్ తీసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చు అండి. అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే ఆలూతో స్నాక్స్ ప్రిపేర్ అయిపోయింది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.